మై సిఎస్ మెనీ ఫుడ్స్ కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ చూడటం మీదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీకోసం మరిన్ని కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. సో ఈ మా కంటెంట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని చూద్దాం, రండి. స్వాగతం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే ఈరోజు మీ అందరి బ్లెస్సింగ్స్ తో మేము 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. సో మా మినీ ఫుడ్స్ టీమ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకి వస్తాం. ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ బటన్ ట్యాప్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. సరేనండి, నేను మరి ఉంటాను. మా అమ్మ నవరత్న ఆయిల్ రాసే టైం అయింది. బాయ్ బాయ్. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కింద కామెంట్స్ లో తెలియజేయండి. అమ్మా అమ్మా, నాన్నగారికి నవరత్నాలు రాస్తావా? రాస్తున్నానరా చిట్టి తల్లి. నీకేం కావాలరా? పకోడీ చేసేసావా అమ్మా? చేసేస్తే నాకు కూడా ఆయిల్ రాసి అమ్మా. రారా చిట్టి తల్లి, రాసిస్తాను నీకు కూడాని. మనోజ నేను కూడా రమ్మను, రాస్తాను. అయితే పకోడీ తర్వాత చేస్తావా అమ్మా? అమ్మా లేప, దానికి ఆకలి వేస్తున్నట్టుంది. ఆ పకోడీ ఏదో చేసి పెట్టి రాదు, తర్వాత నేను నవరత్న ముచ్చట్లు పెట్టుకుందు గాని. అలాగే అత్తమ్మా, ముందు పకోడీ చేసేసి ఆ తర్వాత ఆయిల్ రాస్తాను. మీకు కూడా రాయమంటారా తర్వాత? వద్దులే అమ్మా లేప, నేను అలాగా నవరత్న ప్యాకెట్ పట్టుకొని మా చెల్లి దగ్గరికి వెళ్తాను. నువ్వు ఆ పకోడీ ఏదో చేసి దానికి పెట్టు ముందు.